హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయదీస్. మీరు చూస్తున్నారు జేడి ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఈ క్రాంప్టన్ గ్రేవ్స్ ఫ్యాన్, బ్రౌన్ కలర్ ఫ్యాను, చాలా బాగుంటాయి ఫ్యాన్లు, ఈ కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ, అదే అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫ్యాన్ అనేది వైండింగ్ పోయింది, ఆల్రెడీ వైండింగ్ కట్టడం జరిగింది, బేరింగ్స్ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని సిట్టింగ్ ఎలా చేయాలన్నది ఒక అవగాహన కోసం ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు కోర్ అన్నది ఫస్ట్ ఈ పైన పైకప్పులోకి అన్నది కూర్చోబెట్టుకుని కింద ఒక ఎటువంటి ఒక జార్ సీటింగ్ రాడ్ ఉంటే మనకి చాలా సూటబుల్గా ఉంటుంది. ఆ జార్ సీటింగ్ రాడ్ మీద దీన్ని కూర్చోబెట్టి నెక్స్ట్ హ్యామర్ కూడా చూడొచ్చు. డైరెక్ట్ ఐరన్ది అయితే సాఫ్ట్ అన్నది మడిగిపోయి బేరింగ్ అన్నది కూర్చోవడం కష్టం, అందుకే ఇటువంటి రేడియం ప్లాస్టిక్ టైప్ సుత్తు అన్నది తీసుకుని లేదంటే అది అందుబాటులో లేకపోతే చెక్కతో అయినా దాన్ని కొట్టుకుంటే కరెక్ట్గా రోటర్ ఉంది కదా, రోటర్కి ఎడ్జ్ ఎక్కడైతే ఉందో ఆ ఎడ్జ్కి ఈ స్టార్టర్ అన్నమాట, ఈ వైండింగ్ స్టార్టర్ అంటే వైండింగ్ కోర్ అన్నది ఆ ఎడ్జ్కి ఇది దీని కోర్ యొక్క ఎడ్జ్ కరెక్ట్గా ఈక్వల్ అయ్యేటట్టు అక్కడి వరకు దిగ్గొట్టాలి దీన్ని. ఆ తర్వాత ఇంకా అక్కడితో ఆఫ్ చేసేయాలి. ఇంకా కిందకి దిగిపోతే సిట్టింగ్ కరెక్ట్గా లేకపోతే ఫ్యాన్ అనేది కరెక్ట్గా తిరగదు. కరెక్ట్గా ఆ రోటర్కి కరెక్ట్గా సిట్టింగ్ అయ్యేటట్టు చూసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక దగ్గర ఇలాగ రెండు కప్పులకి కరెక్ట్గా మనం నొట్టు ఎక్కడైతే బిగించుకుంటామో ఆ నొట్టు దగ్గర రెండు కప్పులకి మనం మార్కర్ అంటే వైట్నర్తో ఉన్న మార్కర్తో ఉన్న మనం గీసుకుంటే ఆ ఓలు సైడ్కి వెళ్ళిపోతుందో లేదో మనకి లోపల తెలియదు కాబట్టి ఇలాగ మనం మార్క్ చేసుకుంటే ఆ గీత అన్నది ఇప్పుడు ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా క్లియర్గా. అది దిగ్గొట్టేటప్పుడు ఆ రెండు గీతలు కరెక్ట్గా ప్రాపర్గా కలిసి అంటే అప్పుడు మనం ఈ నొట్టు బిగించుకుంటే హోల్ అన్నది స్ట్రైట్గా ఉందన్నమాట. అంటే అలాగ మనం మార్కింగ్ పెట్టుకోకుండా డైరెక్ట్గా దిగ్గొడేస్తే ఈ మూడు నొట్లు బిగించుకోవడానికి ఆ కన్ను ఎక్కడ ఉందన్నది ఎత్తుకోవడానికి చాలా తంటలు పడాలి. మళ్ళీ లూజ్ చేయాలి, లేదంటే కొప్పు ఒక్కొక్క కొన్ని నాట్లకి కొప్పు తిరుగుతుంది. కొప్పు తిరిగితే పర్వాలేదు, ఇలా కొప్పు తిప్పుకుంటూ ఆ హోల్ ఎక్కడుందో చూసుకుని ఆ హోల్లోకి స్క్రూస్ అనేది బిగించేసుకోవచ్చు. ఒక్కొక్కటి కొప్పు తిరగదు, మళ్ళీ లూజ్ చేసుకుని మళ్ళీ పీక్కోవాలి. అలా కాకుండా ఇలా ఈజీగా ఆ కొప్పుకి చిన్న వైట్నర్తో మార్క్ చేసుకుని నీట్గా దగ్గరేసి అదే కరెక్ట్గా దగ్గరికి సిట్టింగ్ అయ్యేటట్టు చూసుకుని ఇలాగ కరెక్ట్గా ఆ రోటర్లోకి మనం ఈ కోర్ని అనేది కరెక్ట్గా సిట్టింగ్ చేయగలిగితే ఇంకా బేరింగ్ మళ్ళీ సైన్ అదే కోర్ అన్నది సైన్ పట్టుకోకుండా ప్రాపర్గా ఫ్రీగా అయితే తిరిగేస్తుంది. మీరు మెయిన్ ఏంటంటే కోర్ లోపలికి బయటికి కరెక్ట్గా సిట్టింగ్ చేయడం తెలియకపోతేనే ఆ కోర్ పట్టుకుంటుంది, మళ్ళీ చాలా ఇబ్బందులు అయితే ఎదురవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అయితే కోర్ అన్నది కరెక్ట్గా సిట్టింగ్ చేసుకుంటే చూడొచ్చు చాలా ఈజీగా సిట్టింగ్ అయిపోయింది ఇది. నెక్స్ట్ నొట్లు వేసుకునేటప్పుడు కూడా సింపుల్గా మనం మార్కర్తో కానీ వైట్నర్తో కానీ మార్క్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్యాన్ సిట్టింగ్ అనేది. మెయిన్ ఏంటంటే మీకు కింద బేస్ అనేది కరెక్ట్గా ఏదో ఒకటి చూసుకోవాలి, లేదంటే మీకు దగ్గరలో మార్కెట్లో ఇప్పుడు నేను సిట్టింగ్ చేసేటప్పుడు ఒక రాడ్ ఉంది కదా, మిక్సీ జార్ సిట్టింగ్ రాడ్ అంటారు దాన్ని, అది తీసుకుంటే మీకు చాలా ప్రాపర్గా అయితే యూజ్ అవుతుంది బేరింగ్ కప్పులు పీక్కోవడానికైనా చేసుకోవడానికైనా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా సిట్టింగ్ అయిపోయిన తర్వాత చూడొచ్చు మీరు ఫ్యాన్ సిరీస్లో మనం టెస్ట్ చేస్తున్నాం, చాలా సో ఎక్సలెంట్గా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఫ్యాన్ సిట్టింగ్ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం